మిత్రమా, నమ్మకం అనేది సంపూర్ణ నిశ్చయంతో కూడిన అనుభూతి. మీ జీవితంలో మీరు ఏదైనా సాధించాలని అనుకుంటున్నారా? అయితే మీలో ఖచ్చితత్వం ఉండాలి, అప్పుడే మీరు సాధించగలరు. మీపై మీకు నమ్మకం ఉండాలి. బిలీఫ్స్ కంట్రోల్ రిజల్ట్స్. విశ్వాసం అనేది ఫలితాలను నియంత్రిస్తుంది, ఎందుకంటే అది సాధ్యమేనని మీరు విశ్వసించకపోతే మీరు దాని పట్ల ఎప్పుడూ చర్య తీసుకోరు. యు మే హ్యావ్ ఆల్ ద డిగ్రీస్, ఆల్ ద ఎడ్యుకేషన్స్ ఇన్ ద వరల్డ్. మీకు ఈ సృష్టిలో అన్ని విద్యలను పొంది ఉండవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. మీకు మీపై నమ్మకం లేకుండా ఉంటే, మీరు ఆ పనిని చేస్తాను, ఆ లక్ష్యాన్ని చేరుకుంటానని నమ్మకం లేకుండా ఉంటే మీరు ఆ లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. జోర్డాన్ అంత పెద్ద ప్లేయర్ ఊరికే అయ్యారనుకుంటున్నారా? తనను తాను నమ్మకుండా, తనలోని సామర్థ్యాన్ని నమ్మకుండా ఉంటే జోర్డాన్ అంత పెద్ద ప్లేయర్ కాలేకపోయేవాడు. ఛాన్సే లేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అవరోధాలు ఎదురైనా, చివరికి తనను తన స్కూల్లోని బాస్కెట్బాల్ టీం నుంచి తొలగించినప్పుడు కూడా జోర్డాన్ తనలోని విశ్వాసాన్ని కోల్పోలేదు. శ్రమించాడు, శ్రమించే వరకు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. అందుకే ప్రపంచానికి తను ఏంటో నిరూపించగలిగాడు. సెరీనా విలియమ్స్ గ్రేటెస్ట్ టెన్నిస్ ప్లేయర్ అవ్వగలిగేదా తనపైన తాను నమ్మకం లేకుండా ఉంటే? ఛాన్సే లేదు. ఇలాంటి గొప్ప గొప్ప క్రీడాకారులు, గొప్ప గొప్ప మేధావులు, వ్యాపారవేత్తలు, గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారు తమను తాము నమ్మారు, తమలో ఉన్న పొటెన్షియల్ని నమ్మారు, తమను తాము నమ్మారు. ఎవరు నమ్మినా నమ్మకున్నా తమను తాము నమ్మారు. దే బిలీవ్ వెన్ దే ఆర్ డౌన్. కిందికి తోసివేయబడ్డా, పాతాళానికి తోసివేయబడ్డా, ఇది నా కళ, ఇదే నా కళ, ఇదే నా స్వప్నం, నేను దీన్ని సాధిస్తా, సాధించే వరకు కృషి చేస్తా అని తమను తాము నమ్మారు. మేబీ, మే నాట్ బీ ఇమీడియట్లీ, తప్పకుండా ఒకరోజు, బట్ అబ్సల్యూట్లీ అండ్ డెఫినెట్లీ. ఏమాత్రం నాపై నాకు అపనమ్మకం లేదు. ఈ లక్ష్యం నా ముందుంది, ఈ కళ నాకుంది. ఎస్, నేను దాన్ని సాధిస్తా, నేను సాధిస్తా, నేను సాధిస్తా, నేను సాధిస్తా అనే నమ్మకం మీలో ఉండాలి. బిలీఫ్స్ అనేవి మన రిజల్ట్స్ని కంట్రోల్ చేస్తాయి. కృషి చేయకుండా ఉంటే ప్రపంచంలో ఏది నీ పాదాక్రాంతం కాదు. గాలిలో దీపాన్ని పెట్టి దేవుడా నీదే భారం అంటే లాభం లేదు. అలాగే కృషి చేయకుండా అన్నీ నీ పాదాక్రాంతం కావాలంటే సుసాధ్యం. ఇన్ ఆర్డర్ టు సక్సీడ్ యు మస్ట్ బిలీవ్. శ్రమించు, శ్రమించు, శ్రమించు. నీవు చేరుకోవాలన్న స్థానాన్ని చేరుకునేంత వరకు శ్రమించు. నో డౌట్, సందేహమే లేదు, సందేహమే లేదు. నేను తప్పకుండా సాధిస్తా, సాధించి తీరుతా అని ఒక్కసారి దృఢంగా అనుకోండి. నీలో ఉన్న బలహీనతలను వదిలించుకునే ప్రయత్నం చేయండి. ఎప్పటివరకు అంటే అవి నీకు స్ట్రెంగ్త్ అయ్యేంత వరకు. వర్క్ ఆన్ ఫ్లాస్ అంటిల్ దే బికమ్ యువర్ ఫైర్. నీ సమస్యలకై పోరాటం చేయు. ఎంతవరకు అంటే అది నీకు శక్తినిచ్చేంతవరకు. ఎంతవరకు అంటే నీ జీవితంలో ఏదో ఒకరోజు గ్రేట్ థింగ్స్ను ఎదురవుతాయి అన్నంతవరకు. ఎవరైనా నిన్ను నిరుత్సాహపరుస్తూ నీకు సాధ్యం కాదు, నీకు అది అసాధ్యం అన్నప్పుడు కూడా బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అన్నీ నీకు అవరోధాలను సృష్టిస్తున్నా, అడ్డంకులను కలిగిస్తున్నా, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నా వల్ల కాదు, నేను చేయలేను అన్న మాటల నుంచి, నేను చేయగలుగుతా, నా వల్ల సాధ్యమే అన్నంతవరకు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఫైండ్ యువర్ ఓన్ పాత్. గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ ద వరల్డ్ డినై లాజిక్ అనే నమ్మకం నుంచి పుట్టినవే. ఇంపాసిబుల్ అనే పదంలోనే పాజిబుల్ అనే పదం ఉంది మిత్రం. ఏ అడ్డు గోడనైనా తొలగించు, ఏ సాగరనన్నా మధించు, ఏ పర్వతానన్నా పెకిలించు. అనుకున్నది సాధిస్తే చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. అలా మీ పయనం, మీ పాదం విజయం వైపే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు మీలోని సంకల్పాన్ని కానీ, మీలోని నమ్మకాన్ని కానీ, మీలోని విశ్వాసాన్ని కానీ ఏ విధంగా సడలింపనివ్వకండి. అంతవరకు కృషి చేస్తూనే ఉండండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.